నితిన్ పర్ఫార్మెన్స్ ఏ బాగుంది పర్ఫార్మెన్స్ బానే ఉంది లాస్ట్ ఫిల్మ్ చెక్ ఫ్లాప్ అయిపోయినా ఇది బానే ఉంది పర్ఫార్మెన్స్ పరంగా హిట్ అనలేం గానీ ఓకే ఎట్టన్ సినిమా బాగుంది బాగుంది ఏమ నచ్చింది సినిమాలో మెయిన్ గా రంగ్ దేలో పాటలు బాగున్నాయి మన శ్రీరామ్ ఆడిన పాట గానీ పాటలు బాగున్నాయి సినిమా కూడా బాగుంది స్టోరీ బాగుంది ఓకే సో అంటే నితిన్ గారి పర్ఫార్మెన్స్ గురించి చెప్పండి నితిన్ ఆల్వేస్ లవర్ బాయ్ బాగున్నాడు బాగా చేసిండు కీర్తి సురేష్ కూడా బాగా చేసిండు సినిమా బాగుంది సో ఎలా ఉంది నా సినిమా బ్రో రంగ్ దే చూసాను బ్రో సినిమా బాగుంది బ్రో కొంచెం పర్లేదు మరీ అంత ఎక్స్పెక్టేషన్ చేసినంత అయితే లేదు పర్లేదు బాగానే ఉంది సినిమా అయితే రోజు ఊపుతో చెప్తా ఈసారి ఊపు తగ్గింది ఊపు తగ్గిందా అంటే సినిమా బట్టి ఉంటుంది బ్రో బాగుంది పర్లేదు బ్రో సినిమా బాగుంది ఎందుకు చూడాలి సినిమా అంటే ఏం చెప్తా ఎంటర్టైన్మెంట్ బ్రో బాగుంది మంచి స్టోరీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ బాగుంటుంది అంతే అంతే సూపర్ సఖీ తర్వాత అంత బాగా కనెక్ట్ అయిపోయిన మూవీ సఖీ తర్వాత సూపర్ అసలు ఎంటర్టైన్మెంట్ కానీ లవ్ కానీ కామెడీ అసలు మొత్తం సెంటిమెంట్ కానీ సూపర్ పర్ఫార్మెన్స్ నితిన్ గారు సూపర్ అండి బాగా చేశాడు అసలు చాలా మెచ్యూర్డ్గా అసలు నితిన్ గారు అయితే ఎక్సలెంట్ కీర్తి కానీ యాక్టింగ్ కానీ ఫోటోగ్రఫీ సూపర్ మ్యూజిక్ కానీ అంతా బంప్స్ వచ్చే సీన్స్ ఏమైనా ఉన్నాయి అసలు అసలు సెకండ్ హాఫ్లో అయితే సూపర్ అండి అసలు తెలియకుండానే ఇదవుతా అది చెప్పకూడదు చూస్తేనే బాగా కనెక్ట్ అయిపోతారు ప్రతి యూత్ కానీ ఫ్యామిలీ కానీ మొత్తం చిల్డ్రన్స్ కానీ అంత సూపర్ కొట్టాండే కొట్టాడు గట్టిగా చెక్క సినిమా అంటగా మనం ఇప్పటికే ఆడట్లేదు కాబట్టి ఈ సినిమా ఆడుతుంది 2 వారాలు 2 నెలలైనా ఆడుతుంది 2 నెలలు ఆడుతుంది 2 నెలలు ఎక్కువ రెండు రోజులు ఎక్కువ 2 నెలలు ఎక్కువ తొలిప్రేమ తర్వాత యా ఆ సినిమా తర్వాత ఈ సినిమా హైలైట్ ఈ సినిమా ఇట్టుకొస్తాడు ఒకటే చెప్తా ఫస్ట్ హాఫ్ తర్వాత పెళ్ళికి ముందు ఎలాగుంటుంది పెళ్ళి తర్వాత ఎలాగుంటుంది బస్ స్టాండే నా లైఫ్ బస్ స్టాండే సినిమా ఇట్టుకొట్టింది ఏంటంటే పెళ్లి ముందు పెళ్లి తర్వాత చిన్నప్పటి నుంచి ఎలాగొన్నారు వీళ్ళు గట ఎలా ప్రేమించుకోండి మనోడు ప్రేమించలేడు గొంట ప్రేమిచ్చింది ఎలా ప్రేమిచ్చింది దానికి ఎందుకంత ఫీలింగ్ కలిగింది అన్నది ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ కోపంతో ఇయర్స్ తోటి పెళ్లి తర్వాత రివెంజ్ ఇట్స్ ఎవ్రీథింగ్ ఈజ్ ఎఫెక్షన్ బిట్వీన్ ది మూవీ తెలుగులోనే చెప్పాను ఏంటంటే ఎఫెక్షన్ కామెడీ బాగుంది వెన్నెల కిషోర్ హీరోయిన్ కీర్తి బాగుంది కానీ కీర్తి ఫస్ట్ హాఫ్ బ్రేక్ వచ్చేదాకా లిప్పు లాగాడుతుంది అది ఐ వెరీ ఇంట్రెస్టింగ్ టు సీ ఎందుకంటే ఆ లిప్పు లాగా చూస్తుంటే నెక్స్ట్ డేట్ అవుతుంది లిప్పు లాగ దగ్గర ఇంటర్వెల్ వస్తుంది అది ఇబ్బంది అయింది తర్వాత ఆ రివీల్ అయ్యాక బాగుంటుంది కానీ మంచి ఫారెన్ టూర్ ఆడతారు ఫారెన్లో అన్నీ అయిపోతాయి దపా అన్నీ అంటే అయిపోతాయి సినిమాలో బాగుంటుంది అది మూవీ బాగుంది అంటే సింపుల్గా ఉంది సింపుల్ హ్యూమన్ ఎమోషన్స్ అండ్ లవ్ స్టోరీ బేస్ మీద వెళ్ళిపోతుంది లైట్గా ఫ్యామిలీ ఎమోషన్స్ మీద వెళ్ళిపోతుంది సో మంచి మూవీ మంచి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది లైట్గా అంటే మనకేంటంటే ఎక్కువ ఏంటంటే హ్యూమన్ ఎమోషన్స్ హస్బెండ్ అండ్ వైఫ్ వాళ్ళ మధ్య టామ్ అండ్ జెర్రీ ఫైట్స్ సో దీని మీద వెళ్ళిపోయింది అనమాట సో ఓవరాల్గా అయితే మంచి మూవీ అనమాట కామెడీ అన్నీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు కామెడీ ఉంది లైట్గా ఎమోషన్స్ ఉన్నాయి మోర్ దెన్ కామెడీ ఏంటంటే ఎమోషన్స్ బాగా కొంచెం బాగా తీసుకున్నారనే చెప్పాలన్నమాట నితిన్ గారు బాగా చేశారు అంటే క్యారెక్టరైజేషన్ కొంచెం నార్మల్ క్యారెక్టరైజేషన్ అంత హై లెవెల్ ఏమి ఉండదు కానీ కీర్తి సురేష్ గారుకి కాంప్లిమెంట్ చేస్తూ కీర్తి సురేష్ గారు చాలా బాగా చేశారు సో ఓవరాల్గా మంచి మూవీ అని చెప్పాను థ్యాంక్ యూ యా సినిమాకి చాలా బాగుందన్న ఫ్యామిలీతో చూడొచ్చు మంచి ఎంటర్టైన్మెంట్ ఉంది మూవీలో సాంగ్సే కొంచెం మైనస్ మూవీకి మూవీ యాక్టింగ్ పరంగా నితిన్ కీర్తి సురేష్ చాలా బాగా చేశారు ఇక డిఎస్పీ ఉప్పేనాకు తప్ప మిగతా మూవీస్కి ఆ రేంజ్ అయితే ఇవ్వట్లేదు కొంచెం చూసుకోవాలి డిఎస్పీ అయితే డిఎస్పీ ఫ్యాన్ అన్న నేను సాంగ్స్ ఇంకా వేరే లెవెల్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం స్కోప్ అంటే మరీ ఓ రేంజ్ కంటెంట్ అయితే కాదన్న మూవీ ఫీల్ గుడ్ టూ అవర్స్ 10 మినిట్స్ అనుకుంటారు అన్ టైమ్ చూడొచ్చు మీరు ఎక్కడ బోర్ ఫీల్ గారు ఫస్ట్ హాఫ్ అయితే అసలు అదిరిపోయింది ఫస్ట్ హాఫ్ యూత్ఫుల్ ఎంటర్టైనర్ సెకండ్ హాఫ్ కొంచెం ఫ్యామిలీ ఎంటర్టైనర్ అందరు చూడొచ్చు అన్న ఏ ఏజ్ గ్రూప్ అయినా చూడొచ్చు నీట్గా ఉంది. హైలైట్స్ అంటే కామెడీ వెన్నెల కిషోర్ది, నితిన్ కామెడీ చాలా బాగుంది. ఫస్ట్ హాఫే ఎక్కువ నచ్చిందన్న నాకు, కొంచెం యూత్ఫుల్గా ఉంది ఫస్ట్ హాఫ్.